బండ్ల గణేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అతన్ని గురించి నేను ఏదైనా అంతకు మించి వ్యాఖ్యానిస్తే నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను దిగజార్చుకున్న వాడిని అవుతాను. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మీద అంటే ఏ యొక్క మంత్రులో కేంద్ర మంత్రులో రాష్ట్ర మంత్రులో పెద్ద ముఖ్యమంత్రులో వీళ్ళ మీద బురదగాని చల్లితే తిరిగి వాటికి కౌంటర్స్ వచ్చి ప్రజల నోట్లో వీళ్ళందరూ వీళ్ళ పేర్లు తెలుస్తాయి నాన్తాయి అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇటువంటి వాళ్ళు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటారు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు అతనికి తగిన విధంగా సమాధానం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఇటువంటి పనికిమాలినటువంటి వెధవలు ఏదైనా కామెంట్ చేస్తే తిరిగి దానికి నుంచి వ్యాఖ్యానించడం అన్నటువంటిది మనల్ని మనం దిగజార్చుకోవాలి. మరొక్కసారి చెప్తా ఉన్నాను, తిరుపతిలో మాత్రమే కాదు 26 జిల్లాలు ఇప్పుడుండేటటువంటిది 26 జిల్లాల్లో కూడా అడుగు పెడతాను. బండ్ల గణేష్ అనేటటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అతన్ని గురించి నేను ఏదైనా అంతకు మించి వ్యాఖ్యానిస్తే నా యొక్క వ్యక్తిత్వాన్ని నేను దిగజార్చుకున్న వాడిని అవుతాను. కాబట్టి ముఖ్యంగా ఇటువంటి వ్యక్తులు ఎవరైతే బండ్ల గణేష్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళ మీద అంటే ఏ యొక్క మంత్రులో కేంద్ర మంత్రులో రాష్ట్ర మంత్రులో పెద్ద ముఖ్యమంత్రులో వీళ్ళ మీద బురదగాని చల్లితే తిరిగి వాటికి కౌంటర్స్ వచ్చి ప్రజల నోట్లో వీళ్ళందరూ వీళ్ళ పేర్లు తెలుస్తాయి నాన్తాయి అన్నటువంటి ఒక దురుద్దేశంతో ఇటువంటి వాళ్ళు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటారు. బండ్ల గణేష్ లాంటి వాళ్ళు అతనికి తగిన విధంగా సమాధానం చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి వాళ్ళు ఇటువంటి పనికిమాలినటువంటి వెధవలు ఏదైనా కామెంట్ చేస్తే తిరిగి దానికి నుంచి వ్యాఖ్యానించడం అన్నటువంటిది మనల్ని మనం దిగజార్చుకోవాలి. మరొక్కసారి చెప్తా ఉన్నాను, తిరుపతిలో మాత్రమే కాదు 26 జిల్లాలు ఇప్పుడుండేటటువంటిది 26 జిల్లాల్లో కూడా అడుగు పెడతాను. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.